వావ్ క్రేజీ ఉంది. షేక్ అండ్ అన్నమాట ఇది. లవ్ సింబల్ చూపించారా? ఎంతైనా ఓనర్ కి విశ్వాసం ఉంటుంది కుక్కకి. హాయ్ హాయ్. పూల్ దగ్గర కుక్క ఉంది. బాడీ బిల్డింగ్ అన్నమాట ఇది. ప్రతి కాలేజ్లో ఒక కుక్క ఉంటుంది, కానీ మా కాలేజ్లో ఈ నెక్స్ట్ జెన్ కుక్క ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. సరే ఇప్పుడు డాగ్ ఓపెన్ చేద్దాం. వావ్ క్రేజీ ఉంది. సో ఫస్ట్ టైం బ్యాటరీ ఏంటన్న ఎంత ఉంది, నా మ్యాక్ ఎంత ఉంది, తీద్దాం బయటికి. అది సెంటర్ నుంచి కదా, ఇక్కడ ఈ పట్టి అదే. ఓకే గైస్, వీడియోలోకి స్పెషల్ గెస్ట్ ఎంట్రీ కూడా వచ్చింది. మీ అమ్మ ఎంత బరువు ఉంది ఏంటరా రే. అది 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 పెట్టు కింద స్టాండ్ 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 కదా ఇక్కడ పెట్టు పక్క. గుండె అయిపోయింది నాకు. ఇది గైస్ హానెస్ట్ ఎక్స్ప్రెషన్స్. అబ్బా ఎంత బరువు ఉందో అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్ కింద టచ్ అవ్వాలి, టచ్ అవ్వట్లేదు చూడు. ఓకే మనం కిందకి దింపుదాం. అక్కడ తీసుకెళ్తా. దీనికైతే రోజు డెడ్ లిఫ్ట్ చేయాలి, లేకపోతే కష్టమే. అన్న అంటే జిమ్కి వెళ్ళినారు కాబట్టి సరిపోయింది. సల్మాన్, రితిక్, షారుఖ్. ఓకే ఎలా యాప్ నుంచి కంట్రోల్ అవుద్ది అది? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుక్కతో చాలా కుస్తీలు పడి నేను పొజిషన్లో సెట్ చేసాం. పొజిషన్ డాగీ, సారీ డాగ్ ఇన్ పొజిషన్లో సెట్ చేసాం. యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఆన్ ఇట్. ఎస్, ఇది బ్యాటరీ అన్నమాట. వన్ టైం క్లిక్, అగైన్ 4 సెకండ్స్ వీ హ్యావ్ టు క్లిక్. అయిపోయింది 4 సెకండ్. కుక్ ఇంకా లెగలేదు, టైం పడుతుంది. ఓకే మళ్ళీ ట్రై. ఉంది అమ్మ, ఫ్యాన్ ఆన్ అయింది. నౌ ద డాగీ ఇస్ దిగురుద్ది రన్నింగ్. ఇప్పుడు మనం చూడాలి, అభిమన్యు సార్ వస్తే మాత్రం మమ్మల్ని కొట్టారు. అవును మళ్ళీ అది కరెక్ట్. ఎవరికి తెలియకుండా మీకు చూపిస్తున్నాం ఈ వీడియో కోసం. ఎస్ లక్కీగా కాలేజ్ లేని రోజు వచ్చి సైలెంట్గా తీసాం. ఫోకస్ చేసుకోండి, అక్కడే ఉన్నారు ఫౌండర్. అక్కడే ఉన్నారు ఫౌండర్తో అందరూ. ఇవ్వండి మాన్యువల్స్ అన్ని చూస్తున్నాం. జూమ్ చేయరా, జూమ్ కరు. సో మొత్తం డాగ్ మొత్తం యాప్ మీద రన్ అవుద్ది. దాంట్లో ఏం పర్టికులర్ బటన్స్ ఉండవు, ప్లస్ వాయిస్ రికగ్నిషన్ ఏమి ఉండదు. బట్ మనం చేద్దాం అనుకుంటే వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళ యాప్ ఉంది. సో వాళ్ళ యాప్ నుంచి ఆన్ అయ్యి లెగటం, డాన్స్ చేయటం అన్ని చూపిస్తాం అప్పుడు. ఓ క్రేజీ లేచింది, అసలు కుక్క లేచింది అన్నమాట. కుక్క లేచింది. ఇప్పుడు పొజిషన్ నుంచి కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ మోడ్, బేసిక్ మోడ్ అది. సో డాగ్ జనరల్ మోడ్లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. సో కనెక్షన్ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్న దగ్గర రిమోట్ ఉంది, ఎలా అంటే అలా వెళ్ళదు. ఇప్పుడు కుక్క అడుగు అన్న కెమెరా వైపా. సో ఇప్పుడు మీ వైపు అయితే వస్తున్నారు కుక్క. ఒకసారి హాయ్ చెప్పేసేయండి, వెళ్ళి కమెంట్ హాయ్ అని పెట్టండి, నాకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి మీరు ఎదుర్కొన్నారని చెప్పేసి ముందుకు రావట్లేదు, ముందుకు ట్రై చేస్తున్నా. ఎందుకంటే దానికి ఆబ్స్టాకిల్ డిటెక్షన్ ఉంది కాబట్టి మీకు ఫోన్ దగ్గర. ఇప్పుడు మీకోసం స్పెషల్ స్టంట్స్ అనేవి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట దీనికి. సో షేక్ హ్యాండ్ వస్తుంది. షేక్ హ్యాండ్ అనమాట ఇది. లవ్ సింబల్ చూపిస్తున్నారా? వెళ్ళి ఒక లైక్ కొట్టండి ఛానల్కి. ఓకేనా? లైక్ అయితే ఒక లైక్ అయితే పడాల్సిందే. లైక్ పడాలి. కుక్క ఇచ్చినప్పుడు మీరు ఇవ్వలేరా భయ్? బాగానే. షేక్ హ్యాండ్. హాయ్ హాయ్. ఇప్పుడు డాన్స్ చేయించాను. ఏ అరే ఒకటి మాడే చెప్పనా, ఫ్రెషర్స్లో మన జూనియర్స్ కానీ నీకు బాగా డాన్స్ చేస్తున్నది. ఏం ఊపుతున్నది చూడు. ఓకే డ్యాన్స్ చాలు. ఇంకా పోజ్ అంటే ఇదేదో ఏం చేస్తుంది, భయం వేస్తుంది నాకు ఇప్పుడు. పోజ్ అయితే నాకు పోజ్. కెమెరామ్యాన్ ఫస్ట్ టైం భయపడుతున్నాడు. నేను అమరుణ్ణి. డ్యాన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు రోల్ రోల్ వద్దున బాబు స్ట్రెచ్. సో పొద్దున్న లేచిన తర్వాత వీధి కుక్కలు ఏం చేస్తాయో సేమ్ అదే కాపీ చేస్తుంది అదైతే. Ha ha ha.
ఇదన్నమాట మన కుక్క జాతి. అన్న మన మీద అన్న నువ్వు మళ్ళీ సో కుక్కను స్టార్ట్ చేసాం, అన్ని మోడ్స్ టెస్ట్ చేసాం, ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి దేనికైతే మనం వాడుకొచ్చి తెలుసుకుందాం. లక్కీ కుదిరితే కనుక నార్మల్ బయట కుక్కలు ఉంటాయి కదా, దాంతో ఇంటరాక్ట్ చేపిద్దాం. సో కుక్కలు ఎలా రియాక్ట్ చేస్తే ఏమని చూద్దాం. సో లెట్స్ గో నౌ. ఓకే చూడండి స్టెప్స్ దగ్గర కింద తీసుకెళ్దాం బయట రియల్ ఎన్విరాన్మెంట్ ఎలా వెళ్తానే చూద్దాం. స్వరూప్ అని ఫుల్ హ్యాండిల్ చేస్తున్నాడు బైక్స్ పెట్టి వైఫే ఉండాలి కింద వైఫే ఉంటాడు ఆయన మా కోఫౌండర్ పైసలు మొత్తం ఆయన పెట్టారు ఒకటి అంతేనా ఓనర్కి విశ్వాసం ఉంటుంది కుక్కకి. సో వెళ్ళిన దాని దగ్గరికి ఇప్పుడు ఈ స్టీప్ లైన్ కూడా అది వెళ్ళబోతున్నది మొత్తం చూసుకుంటున్నా చూడండి అది ఏమున్నాయి అచ్చం కుక్కలు అని ఎట్లా స్మెల్లింగ్ సంథింగ్ పైకి లేస్తున్నా చూస్తున్నా చాలా న్యాచురల్గా ఉంది. ఐ థింక్ అసలు నాకు తెలిసి ఇండియాలో ఏ కాలేజ్లో ఇటు కుక్క అయితే ఉండదు ఎందుకంటే ఇట్స్ ప్రిటీ కాస్ట్లీ ఆల్సో ఇంపోర్ట్ చేసి తెప్పించుకోవాలి అండ్ దీని మీద వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలంటే నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ప్లస్ నాకు తెలిసి కాలేజ్లో అయితే ఎప్పుడు నేర్పాడు మా కాలేజ్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వర్క్షాప్ దీని మీద ఎలా స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలని. ఐ థింక్ ఇట్స్ ప్రిటీ నైస్ టు హ్యావ్ థింగ్స్ లైక్ దీస్ ఇన్ అవర్ కాలేజ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో ఏమైనా స్టార్ట్అప్ వచ్చింది అనుకోండి ఇంటర్న్షిప్ కానీ జాబ్స్ కానీ ఈజీగా వస్తాయి మీ రెజ్యూమ్ మీద ఉంటాయి కనుక లైక్ యూ హ్యావ్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్. సో వెళ్ళి కింద ఏమైనా నిజం కుక్కుంటే చూద్దాం అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం అప్పుడు. సో మా కాలేజ్లో ఆ పూలు ఉన్నాయి కదా ఆ పూల దగ్గర కుక్క ఉంది పాపం పొడుకుని ఉంది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు అటు చేస్తే పక్కనోటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక బట్ వెళ్ళి లేపుతాం అన్నప్పుడు అసలు ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. ఎందుకంటే హ్యూమన్స్ ఎటు ఇచ్చే రియాక్షన్ ఒకటే ఎందుకంటే అన్ని కుక్కలు ఒకటే కాబట్టి. బట్ నిజమైన కుక్కకి ఒక రోబోట్ కుక్క కనిపిస్తే కనుక ఏమవుతుందో తెలుసుకుందాం. స్వరూప్ అన్న తీసుకెళ్ళిపోతాం పోతాన్ని వస్తుంది రాదు కుక్క లేచింది కుక్క లేచి వచ్చింది అక్కడికి. సో ఇప్పుడు ఈ కుక్కని మన బాయ్ దగ్గర తీసుకెళ్దాం చెక్ చేస్తాను బాయ్ భయపడుతుంది కుక్క పారిపోతుంది అది అర్థం కాదు మీకు రోబోట్ చూసిన తర్వాత బ్రో మనకి ఎందుకు బ్రో గొడవలు ఆడు ఆడు రామచరణ్ ప్రాణ్ ఎందుకు ఆమె లెఫ్ట్ చేసేసండి మన అల్లు అర్జున్ ఆర్మీ కాబట్టి ట్రై ద డాగ్. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్ర ఉన్నదారా జస్ట్ వాంట్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ఇట్ జస్ట్ గో మేక్ ష్యూర్ టు బీ సేఫ్ ఇట్ జంప్స్ ఇట్ గివ్స్ ఎ షేక్ హ్యాండ్ ఆల్సో నథింగ్ గో పెట్ ఇట్ ఓ ఇట్స్ గివింగ్ ఎ షేక్ హ్యాండ్ నైస్ నైస్ అందరి ముందు పరిగిపోయిందిగా ఇది ఒక డిజాస్టర్ అని చెప్పాలి ఏమదేమో చిల్ 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 బాడీ బిల్డింగ్ అనమాట ఇది మైక్ లేదు నా దగ్గర మొత్తం బాడీ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంకెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి ఇంకా అది పెడిగ్రీ లాగా ఛార్జింగ్ దానికి. సో ఫుడ్ కాస్ట్ అయితే మిగిలితే కొందాం అనుకోండి కొనుక్కోవచ్చు ఛార్జింగ్ పెట్టుకుని దాని పని చేసుకుంటుంది కడగాల్సిన అవసరం లేదు విశ్వాసంగా ఉంటుందో లేదో నాకు ఎవరి దగ్గరికి వెళ్తే అది ఇబ్బంది
సో మీ అందరికీ డౌట్ రావచ్చు ఈ రోబోటిక్స్ ల్యాబ్లో ఈ డాగ్ ఎందుకు ఉందని. సో మా కాలేజ్లో రోబోటిక్స్ ల్యాబ్లో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ డాగ్ మా కోసం నెక్స్ట్ జెన్ లెవెల్ ప్రాజెక్ట్ చేయడానికి, ప్లస్ రోబోటిక్స్ ల్యాబ్లో దే ఆర్ డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఈ డాగ్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ దానికోసం. సో మా ఫౌండర్స్ స్టూడెంట్స్ నెక్స్ట్ జెన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని ఈ రోబోట్ తీసుకొచ్చి మా రోబోటిక్స్ ల్యాబ్లో యాక్సెసిబుల్ చేశారు. సో మీకోసం ఈ వీడియో చేసి రోబోట్ ఏం చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అనేది చూపించడానికి ఈ వీడియో చేశాము. సో ఒకవేళ మీ 12th ఉంటే, ప్లస్ ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వేర్ యూ కెన్ వర్క్ ఆన్ నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి.